శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన రోజు ఏకాదశిని హరివాసరంగా కొనియాడతారు. ఇక ధనుర్మాస ఏకాదశి స్వామివారికి మరింత ప్రీతికరం, భక్త జనావళికి శుభప్రదం. అందుకే నందలూరు స్వామినాథ స్వామి ఆలయంలో ముక్కోటి సందర్భంగా స్వామివారిని అంగరంగ సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక మండపంలో ఆశీనులింపచేసి భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు. కలియుగ వైకుంఠమైన ఏడుకొండలు వెలసిన శేషాచలం అడవుల్లోని వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలంలో నెలకొని కొలువై ఉన్న శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహావైభవంగా నిర్వహిస్తారు. ఆ ముందు రోజు అంటే దశమి నాటి రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయ ద్వారాలు మూసేస్తారు. మరుసటి రోజు తెల్లవారుజామున అంటే వైకుంఠ ఏకాదశి సుప్రభాతం మొదలుకొని ద్వాదశి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గర్భాలయానికి ఆనుకొని ముక్కోటి ప్రదక్షిణ మార్గాన్ని అంటే ఉత్తర ద్వారాన్ని ఏర్పాటు చేసి ఉంచుతారు. ఈ ఏకాదశి ద్వాదశ రెండు రోజులు సౌమ్యనాథ స్వామి దర్శనానంతరం భక్తులు ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళ్తారు. ఈ ప్రవేశ ద్వారాన్ని వైకుంఠ ద్వారమని, ఆ మార్గాన్ని వైకుంఠ ప్రదక్షిణమని పిలుస్తారు. నందలూరు సౌమ్యనాథ స్వామి ఆలయంలో అర్చనలు అందుకుంటున్న సౌమ్యనాథుడికి కూడా ధనుర్మాసంలో శుద్ధ ఏకాదశి రోజు ముక్కోటి ఏకాదశి ఉత్సవం జరుగుతుంది. ఈ పర్వదినాన ప్రాతకాల ఆరాధన పూర్తయిన అనంతరం స్వామివారు కళ్యాణ మండపంలో విశేష తిరువాభరణాలు ధరించి ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు. శ్రీవారికి ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. మహానైవేద్యం సమర్పిస్తారు. అనంతరం ప్రసాద వినియోగం జరుగుతుంది. అనంతరం స్వామినాథ స్వామి సమస్త పరివారంతో మంగళ వాయిద్యాలతో ఆలయ తిరవీధుల్లో ఉత్సవం జరుపుకొని కళ్యాణ మండపానికి వేయించేస్తారు. ఈ రోజున సూర్యోదయ వేళకే వైకుంఠ ద్వారం తెరుస్తారు. అయితే నేడు ప్రత్యేకమైన పర్వదినం కావడంతో కోవిడ్ భద్రతలు తీసుకుని స్వామివారి భక్తులకు ఆలయ కమిటీ దర్శనం కల్పించారు.